ఉదయగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గద్దె రాగయ్య మాజీ సర్పంచ్ సత్యవోలు పంచాయతీ కొండపురం మండలం గద్దె రామకృష్ణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం. కావలి నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 7వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు ఎంతో విజయవంతంగా సాగిందని టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. కావలి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రకు జనం కరువు అని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేశారన్నారు. రాసినోళ్లకు మాట్లాడినోళ్లకు కళ్లున్నాయా అని ప్రశ్నించారు. లోకేష్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ బాబు యువగళ పాదయాత్ర 7వ తారీఖు సాయంత్రం నుంచి నిన్న 11వ తారీఖు సాయంత్రం వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రజలు కావచ్చు, అదేవిధంగా ప్రజలందరూ, అదేవిధంగా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పోలీసు వారు సహకరించినందుకు అందరికి ఆ యువగళ పాదయాత్ర జయప్రదం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. లోకేష్ బాబు గారి కేవలం పాదయాత్రకి ప్రతి ఒక్కరు ఎక్కడ ఎప్పుడొస్తాడా అని అడిగి గ్రామాలు తరలి వచ్చాయి. కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. జనం మధ్య మేము నడవలేక మా కాళ్ళని తొక్కేశారు. 5 రోజులు కాళ్ళని పుళ్ళు అయిపోయింది. పిచ్చి పిచ్చిగా జనం రాలేదు. 15 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, ప్రజలను చూస్తారు, 15 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు అని. మేము ఇంత లోకేష్ బాబు గారికి ప్రజాదరణ ఇంత ఉందని మాకు ఇప్పుడే అర్థమైంది. లోకేష్ బాబు గారు రాకముందు మాకు అర్థం కాదు. ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత కుప్పంలో స్టార్ట్ అయ్యాడు. జనవరి 27 తారీఖున నిన్న 153 రోజు పూర్తి చేశాడు. 2000 కిలోమీటర్లు అది కావలి గ్రామం మా అదృష్టంగా భావిస్తున్నాం. నిన్న ఆడికి చేశాం. నిన్న మన వికలాంగులకి ట్రే సైకిళ్ళు, మిషన్లు రకరకాల వస్తువులు ఇచ్చాను. నిన్న అసలు ఏం మాట్లాడతారు వైసీపీ? మీరు ఈ ప్రజాదరణ చూసి తట్టుకోలేకున్నారు. లోకేష్ బాబు ఇంకా పెరుగుతుంది, రానుగా పెరగడమే. మేము పిలవకుండా గ్రామాలు తరలి వచ్చాయి. నిన్న కాలేజీలో చూశారు. నేను అందరు రావాలని చెప్పడానికి జన సముద్రం అయిపోయింది. అసలు మీకు ఇది ఓర్చుకోలేక మాట్లాడటమా? ఇప్పుడు ఆ కళ్ళు ఉన్నాయా లేవా? ఆ రాసిన వాళ్ళకైనా, ఈ మాట్లాడే వాళ్ళకైనా, కళ్ళు లేని వాళ్ళు కూడా జనం ఉండాలని పక్కన ఉంటారు. మీకు కళ్ళు ఉన్నాయా లేవని అడుగుతున్నాను నేను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. 5 మంది ఉన్నారు, 5 మంది మాకు తెలుసు. మీకు అవసరం ఏముంది? నేను మీ మీటింగ్ నుంచి ఎప్పుడు మేము కామెంట్ చేయలేదే. మన జగన్మోహన్ రెడ్డి వచ్చారు ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి, గేట్లు మూసారు. నేను అనలేదే. మీకు తెలిసి ఎంతమంది వచ్చింది? మా మీటింగ్ ఎంతమంది మాకు తెలుసు అనుకొని పదే మాట్లాడే ముందు మాట్లాడేదా అని తెలుసుకుని మాట్లాడండి. నేను ఒకటే అడుగుతున్నా, జనం లేరు లేరనో, జనం ఉండింది లేని. స్వాగతం సుస్వాగతం. యువ దళపతి, యువతకు మార్గదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేపట్టి ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన శుభవేళ స్వాగతం సుస్వాగతం. జూలై 11వ తేదీ సాయంత్రం జలదంకి మండలం రామవరపాడు నుంచి చోడవరం వరకు యువగళం పాదయాత్ర. జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుంచి ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ. కావున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయు ప్రార్థన. మన్నేటి వెంకటరెడ్డి, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, ఉదయగిరి నియోజకవర్గం.